హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో ఫైటర్ జెట్స్ని డ్రోన్లుగా మార్చే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు చేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి మన అమెరికా తన F-16ని QF-16 డ్రోన్గా మార్చడం జరిగింది. 2010లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఆ తర్వాత టెస్టింగ్ కూడా జరిగింది. సో మొత్తానికి F-16 QF-16 డ్రోన్గా మారిపోయింది. అయితే నిజానికి ఒకప్పుడు డ్రోన్లు లేవు, ఫైటర్ జెట్స్ మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైనా శత్రువును ఒక రకంగా సంహరించాలి అనే సందర్భంలో ఈ ఫైటర్ జెట్స్ పోయి టార్గెట్ చేసి మరీ శత్రు టార్గెట్స్ని రీచ్ అయ్యి వాటి మీదకి దూకేవి. సో దట్ ఈ ఫైటర్ జెట్స్ బ్లాస్ట్ అయ్యేవి అండ్ పైలట్ కూడా మృత్యువాత పడేవాడు. సో ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికే డ్రోన్ జెట్స్ వచ్చాయి. సో ఫైటర్ జెట్స్ని డ్రోన్లుగా మార్చే పరిస్థితులు వచ్చేసాయి. సో దట్ ఈ డ్రోన్లు జస్ట్ టార్గెట్ చేసి రావడం, అలా చేసుకుంటూ వచ్చేయడం, ఒకవేళ సూసైడ్ డ్రోన్స్ అయినప్పటికీ కూడా అందులో పైలట్ ఉండడు కాబట్టి ప్రాణాలు దక్కుతాయి. అయితే F-16 అండ్ MiG-21 కథ డిఫరెంట్. MiG-21 ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ సంఖ్యలో తయారైన ఫైటర్ జెట్స్ ఇవి. మరి MiG-21 డ్రోన్ని చేస్తే వర్కౌట్ అవుతుందా అంటే, నిజానికి డ్రోన్గా చేయడానికి MiG-21 అంత సులభమైంది కాదు. 1961 టెక్నాలజీ ఈ MiG-21 సొంతం. మరి అంత పురాతన టెక్నాలజీ, మరోవైపు మాన్యువల్ టెక్నాలజీ. సో వెంటనే దీన్ని డ్రోన్గా మార్చాలంటే బోలెడన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో పూర్తిగా జనరేషన్నే మార్చాల్సిన సందర్భం ఉంటుంది. పోనీ ఒకవేళ సూసైడ్ మిషన్ లాగా దాన్ని ఉపయోగిద్దాము అన్నా కూడా అది కూడా కష్టమే. ఎందుకంటే టార్గెట్ని రీచ్ అయ్యి దాన్ని బ్లాస్ట్ చేయాలన్న పరిస్థితి MiG-21 డ్రోన్కి ఉండకపోవచ్చు. సూసైడ్ మిషన్గా కూడా దాన్ని ఉపయోగించలేకపోవచ్చు. సో ఆ రకంగా MiG-21 డ్రోన్గా మారాలి అంటే చాలా పెద్ద ఖర్చు, ప్రయాస ఇవన్నీ కూడా ఉంటాయి. పోనీ ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాస పడ్డాక ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుందా అంటే అందులో గ్యారంటీ ఇవ్వలేం. సో ఇటువంటి సిచ్యువేషన్లో MiG-21ని యాజ్ ఇట్ ఈస్గా వదిలేయడమే బెటర్, డ్రోన్గా మార్చే పరిస్థితి లేదు అని కరాఖండిగా చెప్పవచ్చు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.